భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాశివరాత్రి రోజు పాల్వంచలోని శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 13వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు నిర్మించిన శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా శివరాత్రి రోజు సూర్య కిరణాలు మొదటగా శివలింగంపై పడతాయని ఆలయ నిర్వాహకులు చెప్పారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పూజలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. రేపటి నుంచి ఈ నెల 19 వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయాన్ని మేము 2001 నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా పునర్నిర్మాణం చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మహాశివరాత్రి ఉత్సవాలని రేపటి నుంచి అంటే 15వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు 5 రోజుల ప్రోగ్రామ్ ని షెడ్యూల్ ప్రకారము కరపత్రాన్ని రిలీజ్ చేశాం. ఆ కరపత్రాన్ని రిలీజ్ చేయడం కొరకు ఈ రోజు పాత్రికేయ మిత్రులందరినీ కూడా పిలిచి అంటే ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి ముందు మిమ్మల్ని అందరినీ పిలిచి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని మీ ద్వారా భక్తులకు తెలియజేయడం కోసం మేము అభ్యర్థించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. దాంట్లో భాగంగానే ఈసారి కూడా అంటే ప్రతి సంవత్సరం మేము 3 రోజుల ప్రోగ్రామ్ మాత్రమే చేసేవాళ్ళం. శివరాత్రికి ఒక్క రోజు ముందు కార్యక్రమం, శివరాత్రి రోజు, శివరాత్రి మరుసటి రోజు అన్నదానం కార్యక్రమంతో మేము పూర్తి చేసేవాళ్ళము. కానీ ఈ సంవత్సరం